నమస్తే, సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడపిల్లలకు అభయహస్తంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేదే వైఎస్ జగన్ సంకల్పం. మేకతోటి సుచరిత. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాలన్నీ రద్దు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, బీటీ నాయుడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడపిల్లలకు అభయహస్తం అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందాలి అనేదే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కిశోరి వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, వనితతో పాటు నర్సరపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మహమ్మద్ ముస్తాఫా, జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ముస్తఫా గారికి మరి మన రాష్ట్ర విపత్తు నిర్వహణ మరియు కిశోరి బాలికా వికాసం ఈ కార్యక్రమం రెండు మూడు స్కూల్స్ గమనించాను. మరి ఆ టీచర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. విద్యార్థుల పట్ల ఈ చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీన్ని బయటకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది విద్యార్థులను అందరూ గమనించాలి. అలాగే మీరు ఈ దశలో చాలా అమాయకంగా ఉంటారు. అమాయకంగా ఉంటే మీ దగ్గరికి చాలా మంది వచ్చి మా జీవితంలో హీరోలు అనుకొని కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ మాయలో పడి మోసపోతా ఉన్నారు. అది మంచి పరిస్థితి కాదు. చదువుకునేటప్పుడు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకొని పెట్టడం ఏంటంటే ఆడపిల్లలకు కూడా 21 ఏళ్ళ దాకా పెంచాలి మినిమం మ్యారేజ్ వయసు అనేది పెట్టబోతా అమెరికి పెంచినట్లయితే కనుక అది చాలా బాగుంటుంది. అలాగే బాల్య వివాహాలని అరికట్టాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు వీటి గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇలాంటి భయాన్ని పోగొట్టడానికి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేయబడుతుంది. ఇది డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్స్ కు పంపించి, ఏ స్కూల్ అయినా కానీ పంపించి మనకి ఆ స్కూల్ పిల్లలు మొత్తానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తారు. ఆ అవగాహన ద్వారా వాళ్ళు సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కొంటారు. ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు ట్రైనప్ చేస్తారు మనల్ని. సో ఇట్ ఈస్ ద టైం. వాళ్ళు ట్రైనప్ చేయడమే కాదు, మన ముందు సహాయం కూడా మనకు ఉండాలి. వాళ్ళు ట్రైన్ చేస్తారు కానీ మనం కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ బాల్య వివాహాలు ఉన్నాయి, వాళ్ళు మనకు చెప్తారు దీని గురించి ఇలా నష్టాలు ఉంటాయి అవి ఉంటాయని, మనం కూడా చెప్పగలగాలి. ఇట్స్ నాట్ ద కేస్. మన పేరెంట్స్ మనం చెప్పాలి, నేను చేసుకోను అనేది చెప్పాలి. వాళ్ళు వీలైనప్పుడు మనకి ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పోక్స్ యాక్ట్ అని చాలా రకాలుగా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ మనకు అందిస్తుంది. మనం వాళ్ళకంటే ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఆ టైం ఆపేస్తారు, మనం చదువుకోవచ్చు. మనకి బాగా చదువు, కాలేజ్ ఎట్ హోమ్ డిగ్రీ లా చదివిస్తారు మనల్ని ఫ్రీగా. సో మనకి ఎలాంటి భయం లేదు, మనం చదువుకోవచ్చు. ఇంకా మ్యారేజెస్ 18 ఇయర్స్ తర్వాత చేసుకోవాలి, కానీ ఆ మ్యారేజ్ అనేది గవర్నమెంట్ తరఫున రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ కనుక రిజిస్ట్రేషన్ జరిగితే చైన్ మ్యారేజ్ చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే అక్కడ 10th సర్టిఫికేట్స్ ఇట్లాంటివి అడిగినప్పుడు వాళ్ళ ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది, అది రానప్పుడు అక్కడ మ్యారేజ్ రిజెక్ట్ అవుతుంది. సో దీనివల్ల చాలా యూజ్ ఉంది, వెంటనే తగ్గించేయచ్చు కూడా చైన్ మ్యారేజ్. మనమంతా కూడా తల్లిదండ్రుల సంరక్షణలో చాలా చక్కగా పెరుగుతాము, వాళ్ళు చెప్పినట్టుగానే వింటూ ఉంటాము. వాళ్ళు కూడా మన పట్ల చాలా బాధ్యతగా చక్కగా మనల్ని సంరక్షిస్తూ వాళ్ళు పెంచుతారు. కానీ యవ్వనంలో వచ్చేసరికి మన శరీర ఆకృతిలో మార్పులు రావడమే కాకుండా మన ఆలోచన విధానంలో కూడా చాలా మార్పులు వస్తుంది. అంటే మన శరీరాకృతి పెరుగుదలకి
కావలసిన హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవ్వడం వలన మన ఆలోచనలో కూడా కొన్ని చేంజెస్ వస్తుంటాయి. ఆ సమయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, మనకి నచ్చినట్టుగా ఉండాలి, తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా మనకి నచ్చదు, వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి మనకు వస్తుంది, వాళ్ళ మీద తిరుగుబాటు చేసే నేచర్ వస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మన తల్లిదండ్రుల చెప్పు చేతల్లోనే ఉండాలి. ఏదో బొమ్మరవెల్లి సినిమాలో చెప్పినట్లు ఇప్పటికి కూడా నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అంటుంటాడు. మీ చేతులు ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు కూడా తల్లిదండ్రుల చేతిలోనే ఉండాలి మీ చేతులు. ఆ విధంగా ఉంటేనే మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి, కొంత సొసైటీలో బ్రతకడానికి ఎక్కడ ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఎదురు తిరగాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ కంప్లీట్గా తల్లిదండ్రులను విభేదించకూడదు. తల్లిదండ్రుల సంరక్షణలోనే, తల్లిదండ్రుల తోడ్పాటులోనే మీరంతా కూడా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. ఈ రోజున మన సమాజంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులకి తెలియకుండా, తల్లిదండ్రులకి అంటే వాళ్ళకి చెప్పేది వేరు, మనం చేసేది వేరు. ఆ విధంగా తల్లిదండ్రులు మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు మోసం చేయడం వల్ల నీ జీవితంలో నువ్వే నష్టపోతావు, నువ్వే లేనిపోని బాధలన్నీ కొని తెచ్చుకునే పరిస్థితి ఈ రోజున నీకు వస్తుంది. మనం షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందాక కరెక్ట్గా చెప్పాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. గుడ్ టచ్ అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆప్యాయతగా మిమ్మల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు కలిగే అనుభూతి గుడ్ టచ్. మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అది బ్యాడ్ టచ్ అంటే మన తల్లిదండ్రులతోనే ఉంటారు ఫ్రెండ్స్లా, మన బంధువుల్లోనే ఉంటారు బంధువుల్లా, కానీ వాళ్ళు మన మీద స్పర్శించే విధానం కానివ్వండి అది మనకి కంఫర్టబుల్గా ఉండదు, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం ఎదిరించాలి. ఆ విషయాలు మన తల్లిదండ్రులకు చెప్పాలి, పలానా వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు నా పట్ల. కొంతమంది గిల్లుతో ఉంటారు, గిచ్చుతో ఉంటారు, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, అనవసరంగా కౌగిలించుకుంటూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మన మన దగ్గర ఉన్న మన బంధువుల రూపంలోనో స్నేహాన్ని అడ్డు పెట్టుకునో వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదిరించి మనం చక్కగా మన తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ పడుకుంటాం. మన శారీరక వికాసం ప్రారంభమయ్యేటువంటి ఏజ్ 6th class నుండి 10th class వరకు మనకు ఎన్నెన్నో సందేహాలు అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు తెలియనటువంటి స్థితిలో ఉంటాం. ముందుగా మన తల్లిదండ్రులు మనకు బెస్ట్ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా మన తల్లిదండ్రులు. మనకి ఏ విషయం మీద అనుమానాలు ఉన్నా కానీ మనం అడగాల్సినటువంటి విషయాలు, చెప్పుకోవాల్సిన విషయాలు ఏదైనా ముందు మన తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. తర్వాత మన పాఠశాలలో గురువులు మనకు నిత్యం అందుబాటులో, మనం ఎక్కువ సమయం గడిపేది పాఠశాలలో కాబట్టి వారు చెప్పేటువంటి అవగాహన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ముందు చెప్పినటువంటి పెద్దలు, తరం మారుతూ ఉంది, ఇదివరకులాగా లేవు రోజులు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లోనే గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. చాలామంది పిల్లలు తమకు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన సైబర్ నేరాలు బారిన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి మీకు చక్కని గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఏదైనా కానీ ఇబ్బందులు కలిగి చివరికి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. దానివల్ల చాలా వరకు మానసికంగా కూడా
కుంగుబాటుతనం చిన్నపిల్లల్లో రావడం జరుగుతూ ఉంది. మరి మీరు అలా కాకుండా ప్రతి విషయం పట్ల ఒక అవగంటే ఆడపిల్లలకు అభయ హస్తంలాగా ఉండాలి, ఆపణ హస్తం అందించి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ధైర్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో జీవించగలుగుతున్నాము. మహాత్మా గాంధీ ఏమైతే చెప్పారో, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని చెప్పినటువంటి మాట ద్వారా మరి ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించేటువంటి అవకాశం మన రాష్ట్రంలో కల్పించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. బాలికలు చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళకుండే సమస్యలు ఏంటి, దాని మీద సరైన అవగాహన కోసం మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవగాహన కల్పించడం కోసం మనం 6 నుంచి 10 తరగతి వరకు చదువుకునే విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం కాలేజీ విద్యార్థులు అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, అలాగే మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థులు, డిగ్రీ కాలేజీలో చదివే విద్యార్థులను అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళని మనం పియర్ గ్రూప్ ట్రైనర్స్ అంటాం, పీజీటీలు అంటాం మనం పియర్ గ్రూప్ ట్రైనర్స్. ఆ ట్రైనర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ఈ 6 నుంచి 10 తరగతి చదివే విద్యార్థులకి ఏ ఏ విషయాల మీద అవగాహన కల్పించాలి అనే దాని మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళందరూ స్కూల్స్ అనేటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్, అలాగే కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి చోట్ల అన్నిటి హాస్టల్స్కి వెళ్ళి ఈ 6 నుంచి 10 తరగతి చదివే విద్యార్థులకి కొన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తారు. ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ పీజీటీలని అన్ని స్కూల్స్కి కూడా మీరు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇక్కడున్న విద్యాశాఖ అధికారులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, అన్ని స్కూల్స్లోనూ ఈ ప్రోగ్రాం జరగాలి. మన జిల్లాలో 682,000 మంది విద్యార్థులు ఉన్నారు, దానిలో సగానికి సగం విద్యార్థులు ఉన్నారు, దాదాపు 340,000 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఈ 340,000 మంది విద్యార్థులకి కూడా ఈ కార్యక్రమం చేరాలి. వాళ్ళ అవగాహన కల్పించే అంశాలు కూడా చాలా సున్నితమైన అంశాలు. ఎలాంటి అంశాలంటే, ఈ కౌమార దశలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, శారీరకంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, మానసికంగా వారి ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలాంటి మార్పులు సంభవించినప్పుడు వారిలో ఉండే మానసిక పరిస్థితి ఏంటి, మానసిక ఆందోళన ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అదొకటి. అలాగే ఈ కౌమార దశలోకి వచ్చినప్పుడు ఆడపిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారి ఇళ్లలోనే ఉండొచ్చు ప్రాబ్లమ్స్, ఇంటి పక్క నుంచి ఉండొచ్చు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళే దారిలో ఉండొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు. ఇలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అంటే ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎలా తెలుసుకోవాలి, వారికి సమస్య ఉందనే విషయాన్ని ఎలా గ్రహించాలి అనేది దాన్ని కూడా వారికి అవగాహన కల్పిస్తారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రోజుకో సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విజయరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, విద్యార్థులను ఎస్పీ విజయరావు అభినందించారు. ఎంత తీస్తున్నారంటే కామన్ కదా. చూడండి సార్, చూడండి పర్సాది కాదు. వారమంతా కూడా
తను కూడా మాట్లాడుకున్నాడు. వేరియస్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో మనకి గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఆఫీస్ నుంచి ఆ షెడ్యూల్ ప్రకారం అంతా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం మారథాన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి పోలీసు ఆఫీసర్స్, అధికారులు, అలాగే సిబ్బంది, మిగతా సిటిజన్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనకి ఆల్ సబ్ డివిజన్స్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మన మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ దీనికి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి వాలంటీర్గా చాలామంది పోలీస్ అధికారులు, మా హెచ్ఎస్పి ఏఆర్ గారు, ఇది 91వ సారి ఇది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఇట్లా చాలా అంటే నాట్ ఓన్లీ అండ్ యూత్ కాస్త ఇన్స్పైర్ అయిన సీనియర్ ఆఫీసర్స్ కూడా తమ వంతు సహాయం, ఒక రికగ్నిషన్ పబ్లిక్ పోలీస్ కమెమొరేషన్ డే ఆఫ్ ది వీక్ ఇవ్వడానికి ప్రత్యేకం ప్రతి ఒక్కరు కూడా దీనికి కష్టపడి చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సమ్ మోర్ ఈవెంట్స్ ఆల్సో దేర్ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా మేము అది రోజు అప్డేట్ చేస్తాం పిఆర్ఓ గారి ద్వారా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల్లో చేసింది ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేయటమేనని టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, బీటీ నాయుడు ఆరోపించారు. గురువారం గుంటూరు అన్నారపేటలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పరంగా ఈ 5 నెలల కాలంలో మనము అనేక ప్రజా వ్యతిరేక చర్యలు అధికార పార్టీ తీసుకోవడం అనేది మనమందరం కూడా గమనిస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం ఎక్కువగా వినపడుతున్న మాట 2-3 ప్రధానమైన ఎక్కువగా ఈ ప్రభుత్వంలో మనకి వినపడుతున్నాయి. ఒకటి రద్దుల ప్రభుత్వం అనేది ఒకటి, అంటే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున అధికార పార్టీ రద్దు చేయడం అనేది ఒక కాన్సెప్ట్గా మనం చూస్తున్నాం, ఒక ఆలోచనగా మనం చూస్తున్నాం. మొదట్లో ముఖ్యమైనది మనం పోలవరం ప్రాజెక్ట్ ఆస్పెక్ట్లో చూసినట్టే అది రివర్స్ స్టాండింగ్ పేరు మీద మెయిన్ రోడ్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మెయిన్ ఆనకట్ట కానీ ఇవన్నీ కూడా టెండర్స్ రద్దు చేసి మళ్ళా టెండర్స్ పెంచిన విధానాన్ని మనం రివర్స్ చేయడం పేరుతో టెండర్స్ పెంచిన విధానాన్ని మనం చూసాం. అమరావతి నిర్మాణం పూర్తిగా ఆపివేసిన విధానం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మనం చూసాం, పేద ప్రజలకి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉన్న అన్నా క్యాంటీన్ ఈరోజు రద్దు చేయడం అనేది హాస్పిటల్ ప్రాంతాల్లో కానీ లేకపోతే 15 వర్గాలు ఉన్న ప్రాంతాల్లో కానీ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో వాళ్ళ యొక్క జీవనోపాధి ఈ విధంగా పత్రావాసం చేరుకుందో మనం గమనిస్తున్నాం. 15 వర్గాలకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి మా ప్రభుత్వ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకొచ్చిన, ముఖ్యంగా బీసీ వర్గాలు తీసుకొచ్చిన విధానాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన ఒక 32 కులాలకి ఒక మోస్ట్ బ్యాంక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పట్ల ఈ ప్రభుత్వ వైఖరి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 4 నెలల ఈ రోజు లెక్క పెడితే 18 రోజులు వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల మరి ఎలాంటి వైఖరి కానీ లేదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేసినటువంటి ఎన్నో పథకాలు ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి ఈరోజు బీసీల్ని అణగదొక్కడానికి, బీసీలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీరు అందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం మరి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ప్రజల్ని పాలకులు చేయాలి, అప్పుడే
ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యం కానీ వర్తిల్తుందనే ఉద్దేశంతో 1987 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీల్ని పాలకులుగా చేసినటువంటి ఘనత అక్కడ స్టార్ట్ అయింది. ఆయన వారసుడుగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుసు 1991 20% ఉన్నటువంటి రిజర్వేషన్ని 33% చేసేసి మరి బీసీలకు అధికారంలో భాగం కల్పించాడు. ఈరోజు మా నాయకుడు పక్కన మీరు చూస్తే పొల్లూరు బీరో నుంచి గ్రామ స్థాయి వరకు కూడా 50% పదవులు అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ కానీ పదవులన్నీ కూడా కీలకమైనటువంటి పదవులన్నీ కూడా గ్రాస్ రూట్ నాయకత్వాన్ని పెంపొందించే నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి. ఈరోజు వరకు కూడా మరి గతంలో ఉన్నటువంటి 13 కార్పొరేషన్ విషయం నిర్ణయం తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి 11 ఫెడరేషన్ సంబంధించి కూడా తీసుకోలేదు. బడ్జెట్లో మేము అంత అడిగాము. రజంగా ఆయుగ్రామానికి సంబంధించి మాత్రమే చూపించి అది కూడా సంవత్సరానికి 10,000 ఇస్తున్నట్టు చెప్పారు. అంటే ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారం బీసీల్ని ఈ ప్రభుత్వం అణగొక్కుతుంది. ఉన్నటువంటి స్కీమ్లను కూడా రద్దు చేసింది. పెద్దలు చెప్పారు ఆదరణ 2 కింద 90% సబ్సిడీ ఇచ్చారు. కేవలం 10% ఎవరైతే కడతారో పనిమంటలు ఇచ్చారు. మరి ఎలక్షన్ కోడ్ సందర్భంగా చాలా ఈరోజు గౌడెన్లో వస్తువులన్నీ ఉన్నాయి. మరి 10% కట్టినటువంటి బీసీలు ఈరోజు బ్యాంకులో ఇబ్బంది పడే పరిస్థితి. మరి దీని విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుని అక్కడ వస్తువులు అట్లే ఉన్నాయి, బీసీలు కట్టినటువంటి 10% డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, మరి ఏం నిర్ణయం తీసుకుంటున్నారో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. అయోమయంలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం. కక్ష సాధింపు ధోరణితో తెలుగుదేశం పార్టీ వైపు బీసీలు ఉంటారనే ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం బీసీల పట్ల సమర్థతల ప్రేమ కనబరుస్తుందని మీద నేను తెలియజేస్తున్నాను. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభయహస్తంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది వైఎస్ జగన్ సంకల్పం. మేకతోటి సుచరిత. పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా రక్తదాన కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాలన్నీ రద్దు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, బిటి నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.